అంటే సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్నారు సినిమాల్లో మంచి అభిమానం కూడా కట్టుకున్నారు అలా హాయిగా సినిమాలతోనే కంటిన్యూటికల్ గా రావడం అనేది చాలా అవమానాలు మంచి అది దానికి లేదే తనకి ప్రజల్లోకి వెళ్ళి చేయాలి ప్రజాసేవ చేయాలి అనే ఉంది తప్ప సినిమా ఇండస్ట్రీ మీరే ఎందుకు వెళ్ళాలని చెప్పండి మీరు చెప్పండి పాలిటిక్స్ అండ్ ప్రజలకు ఎందుకు సేవ చేయాలి హ్యాపీగా ఉండొచ్చు కదా వాట్ మేడ్ హిమ్ డూయింగ్ లైక్ ఏ ఏ ఏ ప్రయోజనం ఆశించేలు అంటారు మీరు ఐ ఇండస్ట్రీ సినిమాలో చేసేటప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు అదే ఇప్పుడు రాజకీయాల్లో పెట్టారు అదే విధంగా సర్వీస్ చేయొచ్చు కదా రాజకీయాలు డయస్ ఎందుకు ఎంచుకోవాలి మరి ఎందుకు ఎంచుకుంటారు జగన్ను చంద్రబాబు నాయుడు ఎందుకు ఎంచుకుంటారు మీరు మీరు ఇందాక పాయింట్ మాట్లాడారు ఇది కొవళ్ళ ఏమన్న వ్యక్తిగతంగా ఎవరైనా హెల్ప్ చేశారా ఓకే అది మాట్లాడుతానా ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా తప్పు చెప్పే తప్పు తప్పు చేశారు అసలు పైగా ఎందుకు వెళ్ళకూడదు కళ్యాణ బాబు ఈ రాజకీయాలు అనేది వ్యాస్ట్ థింగ్ కదా మా రాజ్యం ఒక అధికారం చేతిలో ఉంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసే పనికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసే పనికి చాలా తేడా ఉంటుంది అదేవిధంగా ఒక ప్రభుత్వంలో అధికారంలో ఉండేవాడికి ఎక్కువ మంది ప్రజలు రీచ్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది రీచ్ అవ్వడం అంటే ఇక ఎవరికైనా చేయవచ్చు ఎక్కువ మంది సహాయం చేయొచ్చు ఎక్కువ మంది హెల్ప్ చేయొచ్చు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరచచ్చు స్టేట్ లోనే బెస్ట్ కంట్రీలోనే బెస్ట్ స్టేట్ గా డెవలప్ చేయొచ్చు ఇంత ఆస్కారం ఉంది ఉంది కాబట్టి రాజకీయాల్లో ఆ పవర్ కోసం కడవ వెళ్తాడు తప్ప కళ్యాంబాబు వెళ్ళడానికి వేరే రీజన్ ఆలోచించిన డబ్బా అవసరం లేదు వచ్చారు చిరంజీవి గారు చిరంజీవి గారి ఇంటెన్సిటీకి కళ్యాంబం ఒకే యాంగిల్లో ఇద్దరు వ్యక్తిత్వాలు ఒకే యాంగిల్లో మనం ఒకే తాసులు తోచలేము చిరంజీవి గారి వే ఆఫ్ థింకింగ్ చిరంజీవి గారి యొక్క సెన్సిటివ్నెస్ వల్ల ఆయన కొన్ని ఇబ్బందులు కూడా అయ్యారు ఆ ఇదిలోంచి తనకి దూరం అయిపోయారు రాజకీయాలకి కళ్యాణ బోపాల్ అంటే సెన్సిటివ్నెస్ లేదు అంత తేలిగ్గా లొంగే మనిషి కాదు అమీ తుమ్మ తేల్చుకుంటాకే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు ఒక బ్రదర్ గా కాకుండా ఒక ఓటర్ గా ఆయనకి పాలిటీషియన్ ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు అసలు మార్కులు వేయడానికి ఏమైనా ఎగ్జామ్ పేపర్లు అమ్మా ఫస్ట్ పాయింట్ కోసంలో ఇంకా జగన్ కిను చంద్రబాబు నాయుడికి ఎందుకంటే వాళ్ళ రాజనీతికి వాళ్ళకి ఇద్దరికి చదువుకు వంద మంది మార్కులు వేస్తాను కరప్షన్లో కానీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కరప్షన్ చేయడంలో కానీ జనాల్ని తప్పుదారు పట్టించడం కానీ లేకపోతే అధికారం కోసం ప్రయత్నించడం కానీ అధికారమే పరమావధిగా ఉండటం కానీ మంచి మంచి కేసులు పడిన వాళ్ళు పడబోతున్న వాళ్ళు ఈ యాంగిల్ చూస్తే వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా పాస్ అవుతారు మా కళేబాబు అక్కడ ఫెయిల్ అయిపోతాడు మా కళేబాబు ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడు నిజాయితీగా కళ్యాణ్ గారు కళ్యాణం వాళ్ళకి నెగిటివ్ మార్కులు హండ్రెడ్ మా కళ్యాణ ఒక పాజిటివ్ మార్కులు అండడు దర్శాలు